ద సెవెంత్ ప్లేగ్, 99th చాప్టర్ 13th వర్స్ ఎక్సోడస్. వడగళ్ళు చదవండి. హృదయం నొచ్చునంతగా, ఏంటంట, నీ హృదయం నొచ్చినట్టుగా. ఇంకా ఇంకా మాటలు చెప్పాలంటే నువ్వు అనుకున్నావు నేను దేవుణ్ణి, బికాస్ ఫరో ఇస్ కాల్డ్ గాడ్. డూ యు నో దాట్ యు విల్ హియర్. ఎందుకంటే ఫరో కాల్డ్ హిమ్సెల్ఫ్ గాడ్, ఫరోస్ మదర్ కాల్డ్ హర్సెల్ఫ్ గాడెస్, అండ్ ఆల్ ద పీపుల్ దేర్ కాల్డ్ దెమ్సెల్ఫ్ గాడ్స్ అండ్ గాడెస్. నాకు ఎప్పుడో ఒక ప్రశ్న ఉంటుంది, కప్ప తలకాయ ఏంటి, ఫ్లైస్ తలకాయ, ఇంకా ఈ ఎట్లా ఉంటారు ఆ మనుషులు, బికాస్ వారు చిక్కిన ఇది కూడా ఆర్ట్ కాదు, నిజంగా అలాంటి స్వరూపములు కలిగిన వారు. హౌ కెన్ వన్ హ్యావ్ హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్, ఎలాగా, ఏం సంతానం, ఎక్కడన్నా స్ట్రైక్ అవుతుందా, ఎక్కడన్నా స్ట్రైక్ అవుతుందా? ఇఫ్ యు నో లిటిల్ థియోలజికల్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ అండర్స్టాండ్. నెఫీనీల సంతానం మాత్రం కాదు, ఈ సంతానాలు కూడా ఉన్నాయి. సగం దేవుడు, సగం జంతువు, సగం దేవుడు, సగం మనుషుడు, సగం దేవుడు, సగం ఇది నక్క, లేకపోతే నెక్స్ట్ వస్తాడు చూడండి, ఈ రీతికి మారుతా ఉంటాడు. హూ ఆర్ ది, హౌ ఆర్ దే, హౌ ఇస్ దిస్ పాసిబుల్? యూసి అపవాది ఈ భూమి పైన వాడు అధికారాన్ని తీసుకుంటానికి, యూసి దే వాంట్ మల్టిప్లై. సో సమ్ థియోలజన్స్ సే దీస్ ఆర్ ఆల్ దోస్ డమీ గాడ్స్ లాగా లెక్క, అంటే నేను దేవుణ్ణి, దే ఆర్ కాల్డ్ గాడ్స్, ఎస్ దే ఆర్ కాల్డ్ గాడ్స్. అండ్ యు సీ ఈ గాడ్స్కి విరోధంగా, నీ దేవునికి విరోధంగా నేను వస్తాను, నేను తీర్పు తీరుస్తున్నాను, యెహోవా చెప్తున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ ద ఆల్ పవర్ఫుల్, దట్ యూ షుడ్ నో దట్ ఐఎమ్ ద వన్. ఇక్కడ గమనిస్తానండి ఏమొచ్చిందంట చూడండి నెక్స్ట్. ఇదిగో రేపు ఈ వడగళ్ళు, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగళ్ళను కురిపించేదను, వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగళ్ళు పడలేదు. ఐగుప్తి ప్రారంభం నుండి ఇప్పుడు వరకు వడగళ్ళు ఎప్పుడు పడలేదంట, అలాగ వడగళ్ళు అంట, మామూలు మామూలు చిన్న చిన్న వడగళ్ళు కాదు. ఈ రోజుల న్యూస్ లో చూస్తాము, మామూలు చిన్న చిన్న వడగళ్ళు పడిన దానికే కార్లు చుత్తులైపోతాం, ఇల్లులు పాడైపోతాం, అవి ఇవి కోల్పోతాం. కానీ అనుకుంటూ అక్కడ పడిన దానికి దెబ్బకి ఎట్లా ఉంటుందో, అంటే ఒకసారి అనుకుంటూ దేవుడు ఏంటి పర్లోకం నుండి టెన్నిస్ బాల్ వేస్తున్నాడా, లేకపోతే క్రికెట్ బాల్ వేస్తున్నారా, ఒకేసారి బాల్ ఏంటి పటపటపట కమాన్ బ్యాటింగ్ చేయి, కమాన్ కొట్టా చూద్దాం అంటున్నాడా? ఆ వడగళ్ళకి నాశనం అంట. ఎక్కడ 19వ వచనం చదవండి. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము, ఇంటికి రప్పింపబడక పొలములో ఉండే ప్రతి మనిషిని మీదను జంతువు మీదను వడగండ్ల కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. చావు వస్తుంది, జాగ్రత్త. దేవుడు కాశీనిస్తున్నాడు, పాపం కొంచెం ప్రేమ కలిగిన దేవుడు కదా, భద్రపరచలేదు భద్రపరచుకో, బయట వదిలేవాస్తుంది. ఇదిగో నాకు నీ దేవునికి పోరాటం, లెట్స్ సీ హూ కెన్ స్టాండ్. ఈ దేవుడు దేవత పేరేంటంటే నట్ అంట, నట్ ఎన్యుటి నట్. ఈ నట్ ఇస్ ద గాడెస్ ఆఫ్ స్కై అంట, ఆకాశానికి దేవుడు అంట. దేవుడు అంటే ఆకాశానికి దేవుడా? అయితే ఆకాశంలో నేను వడగళ్ళేస్తాను, మీ దేవుడు ఏమైనా ఆపుతాడేమో చూసుకో, నేను ఆకాశంలో వడగళ్ళని కొడుతున్నాను, మీరందరూ భద్రంగా లాటుకెళ్ళి చూసుకోండి, బయట ఉండకుండా చచ్చిపోతారు, మీ దేవుడు ఏమైనా పోరాడతాడేమో, ఏమైనా ఆపగలుగుతాడేమో చూద్దాం. యు సీ గాడ్ ఇస్ డిక్లేర్డ్ వార్, హూ కెన్ స్టాండ్?